Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరికి చివరెడ్డిని జగన్ ఇలా సెట్ చేశారన్నమాట. కేబినెట్ ప్రక్షాళన వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రి పదవుల కూర్పుపైన కసరత్తు చేస్తున్న సీఎం ఖచ్చితంగా ఈసారి అవకాశం వస్తుందని ఆశించిన వారి విషయంలోనూ వేగంగా అడుగులు వేస్తున్నారు. మంత్రి పదవులు దక్కే అవకాశం లేని వారికి పదవులు ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. మంత్రి పదవులపైన కసరత్తు చేస్తున్న సమయంలో చెవిరెడ్డి క్యాంప్ కార్యాలయానికి రావడంతో అనేక రకాలుగా ఆసక్తికర చర్చలు తెరమీదకొచ్చాయి. ప్రస్తుతం చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి వర్గానికి చెందిన పెద్దిరెడ్డిని తప్పిస్తే ఆ పదవి కోసం అదే జిల్లా నుంచి రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు సీనియారిటీ అంశంతో పాటుగా సామాజిక సమీకరణాల కారణంగా ప్రస్తుత మంత్రుల్లో 10 మంది వరకు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. అందులో పెద్దిరెడ్డి పేరు సైతం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఇతర నేతలకు అదే జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం కల్పించడం వీలు కాని పరిస్థితి. దీంతో పార్టీ వ్యవహారాలలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న చెవిరెడ్డికి మరోసారి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా ఈ పదవిలో చెవిరెడ్డి ఈ ఏడాది జూన్ వరకు కొనసాగనున్నారు. అయితే కేబినెట్ విస్తరణ సమయంలో ఆయన కొనసాగింపునకు సంబంధించి ముందుగానే ప్రభుత్వం జీవో ఇచ్చింది. అందులో జూన్ 12వ తేదీ నుంచి 2024 జూన్ 12వ తేదీ వరకు చెవిరెడ్డి తుడా చైర్మన్గా కొనసాగుతారని స్పష్టం చేసింది. చెవిరెడ్డి ఇప్పటికే విప్పుగాను కొనసాగుతున్నారు. ఇక ఆయన తుడా చైర్మన్ హోదాలో టిటిడి ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగాను కొనసాగుతున్నారు. దీని ద్వారా పెద్దిరెడ్డి కొనసాగింపు ఖాయం కావడంతో రెడ్డి వర్గానికి చెందిన వారికి ఎవరికీ కేబినెట్లో ఛాన్స్ దక్కడం లేదనే అభిప్రాయం మరింత బలపడుతోంది. ఇతర వర్గాలకు చిత్తూరు నుంచి అవకాశం దక్కనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు పెద్దిరెడ్డితో పాటుగా ఎస్సీ వర్గానికి చెందిన నారాయణస్వామి డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగారు. ఈసారి చిత్తూరు నుంచి బీసీ లేదా బలిజ వర్గానికి కేబినెట్లో స్థానం దక్కే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ హయాం నుంచి ఆ కుటుంబంతో జగన్ పార్టీ ఏర్పాటు తర్వాత ఆయనతోనూ చెవిరెడ్డి విధేయుడిగా సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు రెండవసారి విస్తరణలు కేబినెట్లో ఛాన్స్ దక్కుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో 2024 వరకు చెవిరెడ్డికి మంత్రిగా అవకాశం లేనట్లే. దీంతో చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో కేబినెట్ విస్తరణ ద్వారా కొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.